బాగుంది. కాబట్టి పరిశ్రమలో ఇద్దరు టాప్ హీరోస్ ఇద్దరు నెల రోజులు వ్యవధిలో చనిపోవటం మాత్రం కృష్ణంరాజు గారు కృష్ణ గారు చాలా షాక్ అయ్యాం అందరు కూడా. ఇద్దరు కూడా ప్రముఖ నటులు, మరి టాప్ ఫైవ్ హీరోస్ ఐదుగురు వెళ్ళిపోయారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, ఐదుగురు బిజియెస్ట్ స్టార్స్ ఒకరి తర్వాత ఒకరు పోయారు. మరి ఈ సంవత్సరం ఇంకా ఇద్దరు పోవటం శోచనీయం. అలాగే కృష్ణ గారి కుటుంబంలో ఇప్పుడు మహేష్ బాబు చూసుకుంటే బిగినింగ్లో అన్నయ్య చనిపోయాడు ఈ సంవత్సరం బిగినింగ్లో, తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు, ఇప్పుడు నాన్నగారు చనిపోయారు. ఒకే సంవత్సరంలో ముగ్గురు ఆత్మీయ కుటుంబ సభ్యులు పోయటం అంటే అట్లా కాదు. ఆయన ఎలా తట్టుకున్నాడో కానీ మాకందరికీ చాలా చాలా బాధ అనిపించింది. కానీ గుమ్మనంగా ఉంటారు, పైకి కనపడరు కానీ లోపల చాలా బాధపడితే అది మింగి ఉన్నాడు ఆ బాధను కూడా అప్పటికి. కానీ ఒకే సంవత్సరం ముగ్గురు, అది అమ్మ నాన్న అన్నయ్య అంటే చాలా విచారకరం. అసలు ప్రతి ఒక్కరు అసలు ఆ దృశ్యాలను కూడా చూసి చాలా. కానీ ఈ ఎవరైతే ఈ రెండు సంవత్సరాలు ఈ ఇద్దరు ప్రముఖులు అయినటువంటి కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ మీకు వాళ్ళతో అత్యంత మిక్కిలి సంబంధాలు ఉన్నాయని, ఒకరితోనేమో స్టూడెంట్గా కో స్టూడెంట్గా మీ జీవితం, అలాగే సినిమాల్లో కూడా చాలా పాత్రలు కలిసి చేయడం కృష్ణరాజు గారితో, వీళ్ళిద్దరితో ఎట్లా ఉండేది మీకు? వీళ్ళిద్దరితో కూడా నాకు సినిమాలో నేను అందరి హీరోలతోటి కూడా నేను సెకండ్ హీరోగా చేశాను. ఎన్టీ రామారావుతో చేశాను, నాగేశ్వరరావుతో చేశాను, శోభన్ బాబుతో చేశాను, అలాగే కృష్ణ గారితో, కృష్ణంరాజు గారితో కూడా అందరితో కూడా చేశాను. సో అందరితోటి కూడా నాకు సంబంధ బాంధవ్యాలు చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే నాకు ఇన్ జనరల్గా నాకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉంటారు, అందరూ మిత్రులే. నేను వాళ్ళ దగ్గర ఏదైనా మనకు నచ్చింది ఉంటే ఈ మనిషిలో ఈ డిఫెక్ట్ అని అనుకుంటాను తప్ప అతను దూరంగా ఉండాలని అనుకోను. ఒకవేళ నన్ను ఎవరు విపరీతంగా విమర్శిస్తానన్నా ఓన్లీ ఆయన 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 పద్ధతి అది అని వదిలేస్తాను తప్ప ఎందుకు నువ్వు నన్ను ఇట్లా విమర్శించావు అంటాను కూడా ఎప్పుడు ఇది చేయను. కానీ కృష్ణగారితోనేమో కాలేజీ రోజుల నుంచి మేము క్లాస్మేట్స్ ఒకే బెంచ్లో ఉండేవాళ్ళం, ఒకే సెక్షన్లో ఒకే బెంచ్లో కూర్చొని అక్కడి నుంచి తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా మరి నేను కూడా ఆయన కంటే లేట్, చాలా లేట్గా వచ్చాను. ఇద్దరం కూడా కోరిక, నాకు మొదటి నుంచి కూడా సినిమాలకు రావాలనే కోరిక లేదు నాకు.